ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండును. మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. శరీర సంబంధమైన, ఈ లోక సంబంధమైన, ఈ అశాశ్వతమైన ఈ యొక్క నివాసం గురించి కాదు కానీ ప్రభు ఇక్కడ మాట్లాడేది మన యొక్క ఆత్మీయమైన జీవితం గురించి ప్రభు మాట్లాడతారు. ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా విని వాటి చొప్పున చేస్తారో వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం ఈ లోక సంబంధంగా చూసుకున్నట్లయితే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా వేసుకుంటాం, ఎక్కువ సిమెంటు, ఇసుక, మరి ఇసుక తగ్గట్టుగా సిమెంటు, మరి మంచి రాళ్లతో మనం ఫౌండేషన్ వేసుకుంటాం. ఎందుకంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలని, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఇల్లుకి ఏం కాకూడదని, తొణకకూడదని, బెణకకూడదని, పునాది కదలకూడదని, అది ఎంత స్ట్రాంగ్గా ఎంతకాలమైనా సరే దానికి ఎటువంటి హాని జరగకూడదు, కీడు జరగకూడదని మన ఈ లోక సంబంధంగా ఈ అశాశ్వతమైన లోకంలో యొక్క నివాసాన్ని మనం ఎంతో గట్టిగా కట్టుకుంటాం, స్ట్రాంగ్గా. మరి వాడే ప్రతి వస్తువు మరి చూసి మనం జాగ్రత్తగా వాడుకుంటాం. అయితే ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నారు, నా మాటలు, ఆయన మాటలు అంతకంటే బలమైనవి అన్నమాట. ఈ లోకంలో మనం ఈ ఇంటికి ఎలాగైతే ఫౌండేషన్ బలంగా వేసుకుంటామో అలాగే ఆధ్యాత్మికమైన జీవితంలో, ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో, మనం పరలోకం చేరేటువంటి ఈ యొక్క నిర్ణయంలో మరి దేవుని యొక్క మాటలు ఎంతో బలమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. అవి మనల్ని ఉత్తేజపరుస్తాయి, అవి మనల్ని బలపరుస్తాయి, అవి మనల్ని పొడుస్తాయి, అవి మనల్ని సరిచేస్తాయి, అవి మనల్ని బాగు చేస్తాయి. ఆ మాటలు మనల్ని ఉత్తేజపరుస్తాయి, మా మాటలు మనల్ని ఆనందింపచేస్తాయి. ఈ మాటలు ఎంతో బలమైనవి. అయితే ఈ బలమైన మాటల చొప్పున మనం చేయడం అలవాటు పడ్డాము అంటే మన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది ప్రభు చెప్తాను. బుద్ధిమంతుని పోలి ఉంటామట. అయితే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ఇంటిని మనం ఎక్కడ కట్టుకోవాలనేది ప్రభు చెప్తారు, బండ మీద కట్టుకోవాలట. మన ఇల్లు బండ మీద మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిలో మన యొక్క నిర్మాణాన్ని కొనసాగించుకోవాలి. అందుకే సజీవమైన రాళ్ల వలె మీరు కట్టబడుచున్నారని ఒక చోట పేతురు గారు మాట్లాడతారు. మనము ఆ రీతిగా కట్టబడినప్పుడు మనం బుద్ధిమంతుల్ని పోలి ఉంటామట. అంటే మన జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా, ఎన్ని అలలు పైకి ఎంత పైకి ఎగసి వచ్చి స్పీడ్గా వచ్చి తాకినప్పటికీ కూడా, అలలు స్పీడ్గా వచ్చి కొట్టినప్పటికీ కూడా, మరి ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా ఈ బండ మీద కట్టబడిన ఇల్లు తొణకదు, బెణకదు, కదలదు, మెదలదు, స్థిరముగా ఉంటుందన్నమాట. అలాగే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మీద మనం కట్టుకున్నట్లయితే, ఆ మాట చొప్పున మనం కట్టుకున్నట్లయితే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనము తొణకము, బెణకము, అదరము, బెదరము, స్థిరమైన మనసుతో ఉంటాం. దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటల యందు మనం నమ్మిక ఉంచి, ఆ మాటల యందు మనం విశ్వాసం ఉంచి, స్థిరంగా మనం స్థిరమైన మనసుతో, స్థిరమైన హృదయంతో ప్రభు తట్టు మనం చూస్తామో మనం ఏమాత్రము కూడా అధైర్యపడం, ధైర్యంగా ఉంటాం. అందుకే మనం ఒక మాట చూసుకున్న లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యము వహించుడి అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ బండ మీద ఈ మాటలు చొప్పున విని వాటి చొప్పున తన జీవితాన్ని కట్టుకున్న వారి యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉంటుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా మరి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రభు ఒక వాగ్దానం చేశారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు. బండ మీద కట్టబడిన ఈ యొక్క ఇల్లుకి తుఫాను వచ్చిన, అలలు వచ్చిన, కెరటాలు వచ్చినా, కొట్టినా, ఏది ఏమైనా కూడా దానికి చలనం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క మాటలు విని వాటి చొప్పున మనము మన ఇల్లుని మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి దానికి అసలు చలనం అనేది ఉండనే ఉండదు. భయపడద్దు, ప్రభు మనతో ఉంటారు,
ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమల్లో మనం స్థిరంగా నిలబడదాం, ప్రభు తట్టు చూద్దాం. ప్రభు శ్రమల్లో మనకు తోడై ఉంటారు, తప్పకుండా తోడై ఉంటారు. మాట ఇచ్చే నెరవేర్చే దేవుడు ఆ శ్రమల్లో నిన్ను ఎంతో ఆదరిస్తారు, ఓదారుస్తారు, ధైర్యపరుస్తారు. ఆ శ్రమలు శ్రమలుగా మనకు అనిపించనే అనిపించవు. ఈ యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ప్రభు మాట విని వాటి చొప్పున నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే అనుభవం నీకు ఉన్నట్లయితే నువ్వేమాత్రము తొణకువు బెణకువు, స్థిరమైన మనస్సుతో స్థిరమైన హృదయముతో నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు దేవునిలో కట్టుకుంటావు. దేవుడు ఆ విధంగా కట్టుకోవడానికి నీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీ మాట వినాలని, మీ విన్న మాటల ప్రకారంగా చేయాలని, అలా చేసిన వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారని నాన్న మీరు మాట్లాడుతున్నందుకే వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, ఉదయకాలం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోవే వరకు కూడా ప్రభా నాయన ప్రతి విషయంలో నీ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నీ మాటలు చొప్పున నాయన మేము జీవించడానికి కావలసినటువంటి తెలివి, జ్ఞానము, వివేచన, వివేకం మా అందరికీ అనుగ్రహింప చేసి నడిపించండి నాయన. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో ప్రభా నాయన వినేవారికి, నాకు, అందరికీ కూడా ప్రభా మీరు లెస్సైన జ్ఞానాన్ని ఇచ్చి నాయన మరి మా చేయి పట్టుకుని నాయన ఈ ఆత్మీయ యాత్రలో, ఈ యొక్క అరణ్య యాత్రలో మా చేయి పట్టుకుని మీరు నడిపించగలరని నమ్ముతూ సమస్తమైన మహిమ గంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.